ఓం నమో నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఆంగ్లేయ నూతన సంవత్సర రెండు వేల ఇరవై మూడు ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి మాసం యొక్క పన్నెండు రాశుల వారికి ఏ రకంగా మనం పరిగణలో తీసుకోవాలనేది వివరించబోతున్న కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకుందాము ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రము రెండు పాదములు అలాగే శతభిషా నక్షత్రము నాలుగు పాదములు అలాగే పూర్వాభాద నక్షత్రము మూడు పాదములు కలిపి మనం కుంభరాశిగా పరిగణలు తీసుకోవాలి ఈ యొక్క రాశి వారికి ఆదాయము ఐదు ఖర్చు రెండు అలాగే రాజపూజితము ఐదు అవమానము నాలుగుగా మనం పరిగణన తీసుకోవాలి ఏ పనిలో అయినా కూడా మన సొంత కార్యం కాకపోతే అవతల వాళ్ళ దాంట్లో తల దూర్చకూడదు స్త్రీ అయినా పురుషులైనా ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవలసింది అది బంధువైనా కావలసిన అనదమ్ముడైనా అక్క కూడా ఇది జ్ఞాపకం ఉండి మన కార్యక్రమం మనం చూసుకోవాలి లేదంటే అవమానం ఎక్కువగా ఉండే అవకాశము అలాగే ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చే రోజులు జనవరి మాసంలో అంటే శుక్రవారము శనివారము ఒక కార్యము కానీ ఒక మంచి పనులు కానీ ఒక గృహప్రవేశం సంబంధించినవి కానీ లేదంటే ఇంకా మంచి కార్యక్రమం కోసం ప్రయాణాల గురించి కానీ ఇటువంటి వాటికి మంచి రోజు చూసుకొని తిది వారం చూసుకొని వెళ్ళటము ఉత్తమమైన పని అలాగే ఈ యొక్క రాశి వారి కుంభరాశి వారికి ఫైనాన్స్ చేస్తున్న రంగంలో మంచి కలిసి వస్తూ ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ నెలలో కలిసి వస్తుంది స్వంత స్త్రీలు వ్యాపారం చేస్తున్నవారు ప్రతి ఒక్క పని చిన్న నుంచి చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు వీరికి స్త్రీలకు మంచి గౌరవప్రదమైన ఆదాయము అవతల వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర నుంచి మంచి పేరు వీళ్ళ వృత్తిలో గుర్తింపు పొందటము వీరు మరలా కొత్తగా కొత్తగా కొత్త ఊరవడితో ఇంకా కొన్ని సంస్థలు నిర్మించటము ఈ నెల నుంచి ఆరంభమవుతుంది అలాగే స్వంత చేతి వృత్తుల వారు సొంత వ్యాపారం బట్టల వ్యాపారం కానీ ఇటువంటి చిరు వ్యాపారం ఇంకేనైనా కానీ చిరు వ్యాపారం సొంత చేతి అంటే మన ద్వారా మన లక్ష్మి ఖర్చు పెట్టి మన ఆదాయం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క సొంత వ్యాపారస్తులకు కొంత ఆదాయం కలిసి వస్తుంది ప్రతి ఒక్క వ్యాపారంలో లక్ష్మి స్థిరపడతారు నూతన మళ్ళా కొత్త వ్యాపారము కోసం కొత్త సంస్థలు కూడా నిర్మించే అవకాశము దూర ప్రయాణాలు వెళ్తారు వ్యాపార సంస్థ కోసం ప్రాజెక్ట్స్ కోసము కొంత బిజినెస్ పని మీద కొత్త వ్యాపారాల ఒక ఆలోచన వెళ్ళటాని కోసం కొత్త ఫ్రెండ్షిప్స్ కలవటము ఇలాగ రిలేషన్స్ పెరగటము తద్వారా వ్యాపార అభివృద్ధి కావటము మంచి జరిగే అవకాశము అలాగే ఏ యొక్క పనులైనా కూడా ఆటంకము లేకుండా లక్ష్మి సంపాదిస్తారు మీ యొక్క పదవుల నుండి ఉన్నత పదవులు సాధించే అవకాశము మీరు అవలంబిస్తున్నటువంటి విషయాలలో ఆటంకాలు ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోవటము కోర్టు సమస్యల నుంచి వైఫల్యం కావటము ఇలాంటి కొన్ని జరిగే అవకాశం ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు బంధుమిత్రులతో కలిసి ఉంటారు దైవ దర్శనాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలము చెంది మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి సత్ఫలితాలు మళ్ళా మీరు ప్రయత్నం చేసి చేతికి రావటము అలాగే వివాహ సంబంధ విషయాలు ఈ నెల నుంచి మీకు బీజాలు పడటము లోగడ ఆగిపోయిన వివాహాలు కానీ కొన్ని కొన్ని సంవత్సరాల వివాహం కాక ఇబ్బంది పడుతున్న స్త్రీ పురుషులకు వారికి జీవితం మళ్ళా కొత్తది అవకాశం ఎక్కువగా ఉండటము ఇలాగా అనేకమైన మీకు వృత్తిపరంగా కానీ ఐశ్వర్యపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇటువంటి కుంభరాశి వారికి కలిసి వచ్చి మీకు ప్రశాంతమైన జీవితం ఈ జనవరి మాసంలో ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పరుగురికి సహకరించాలి పదిమందికి మీరు మేలు చేయాలి పదిమందికి దానాలు మీరు చేయటము ద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఐశ్వర్యం పెరుగుతుంది మీ తెలివితేటలు పెరుగుతాయి మీకు ఆటంకాల్లో వివాహ ఆటంకాలు ఇబ్బంది పడుతున్న వారికి అన్నదానము చేయించటము వస్త్రదానము చేయించటము లక్ష్మీదానము చేయించటము ఇలాగ చేయటము ఇలాగా చేయటము ద్వారా ఏంటంటే మీలో ఉన్నటువంటి గ్రహానుసారంగా ఇబ్బంది పడుతుంటే అవన్నీ పూర్తిగా వైదొలిగిపోయి సర్వేశ్వరుడు మీకు అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తాడు అలాగే స్వామివారిని దర్శించటము ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటము గ్రహానుసారంగా ఇబ్బంది పడుతుంటే ఇవన్నీ విముక్తి అయిపోతాయి అలాగే పవిత్రమైన మీరు ఒక చెట్టు నాటడం వల్ల మీ భావి తరాలకు ఈ రాశి వారికి బావి తరాలకు పవిత్రమైన మంచి చెట్టు దా మీరు నాటడం ద్వారా అంటే ఏంటంటే పది మందికి మీరు మీ కుటుంబ పరంగా మేలు కోరినట్టుగా నేరేడు దళము మీరు నేరేడు చెట్టు నేరేడు చెట్టును నాటి పెరిగేంత వరకు మీరు దగ్గరగా ఉండి చూసుకోవడం వల్ల మీ యొక్క అభివృద్ధి కూడా దినదిన అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి కుంభ కుంభరాశి వారికి ఈ జనవరి మాసములో ప్రత్యేకంగా గుర్తింపు రావాలి ఆరోగ్యముతో ఆరో ఐశ్వర్యముతో ప్రత్యేకమైన పనులలో అఖండ విజయాల విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా శుభంభుయామి శుభం